హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఎప్పుడు వాడలేదు, యాక్చువల్లీ లాంగ్ బ్యాక్ తీసుకున్నా, బట్ అంత అవసరం రాలేదు. బట్ వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా, సో ఇట్లా అన్నిటికీ లేబుల్ చేసి పెడితే కుకింగ్ చేసినప్పుడు తీసి ఈజీగా వేసుకోవచ్చు. నేను కరివేపాకు కూడా పొడి ఇండియా నుండి తెచ్చుకున్నాను, అదే ఉందన్నమాట. అండ్ ఇక్కడ గరం మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నా. గరం మసాలా ఎప్పుడైనా చికెన్ చేసుకున్నప్పుడు ఈజీగా, అంటే మసాలా ఒకటి వేసుకున్నా కూడా బాగుంటుంది కదా. ఇక్కడ అన్న అయితే మసాలాలు తీసుకున్నా, బిర్యానీ ఆకు అవి. అండ్ ఇక్కడ నెక్స్ట్ రెసిపీ నేను చేసింది ఏంటంటే ఫ్లాక్సీడ్ పొడి. ఫ్లాక్సీడ్ పొడి నా వీడియోస్లో చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది, నేను ఎప్పుడూ ఇంట్లో రెడీగా ఉంటుంది అన్నమాట. దోశలోకి, ఇడ్లీకి, వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి మంచిగా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది స్టోర్ ఆల్మోస్ట్ 2 to 3 months వరకైనా స్టోర్ ఉంటుంది, అసలు స్మెల్ రాదు. మంచిగా రోస్ట్ చేసుకోవడం బాగా చేసుకుంటే స్మెల్ అస్సలు రాదు. అండ్ కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పడితే కూడా డబ్బాలో పెట్టినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది. సో చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇట్లా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 months వరకు మనము అన్నంలో కూడా తినొచ్చు. ఇది చాలా బాగుంటుంది నెయ్యి అన్నంలోకి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్దీ కదా, డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేయలేము. ఇట్లా పౌడర్ అయితే కొంచెం హెల్దీ వేలా అవుతుంది. అండ్ నేను చేసిన ఇంకొక రెసిపీ టమాటో పచ్చడి. ఈ టమాటో పచ్చడి కూడా నేను ఇదివరకు చాలాసార్లు చెప్పి ఉంటాను, షార్ట్స్లో డీటెయిల్ రెసిపీ పెట్టాను. టమాటో పచ్చడి కూడా మా హస్బెండ్కి టమాటో పచ్చడి కూడా చాలా ఇష్టము. సో ఇక్కడ టమాటోస్ అయితే చింతపండుతో కలిపి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత అందులో కారము, ఆవాలు, మెంతులు కలిపిన పౌడరు అండ్ సాల్ట్ వేస్తున్నా. కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. అండ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో పోపు పెట్టుకోవాలి. పోపులో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అండ్ గార్లిక్ ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు బాగా దంచి వేసుకుంటే మంచిగా, అంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అయితే పచ్చళ్ళలోకి కొంచెం ఎక్కువే వేయాలి. ఆయిల్ అండ్ సాల్ట్ కరెక్ట్గా ఉంటే చాలా రోజులు స్టోర్ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటే తొందరగా పాడవుతుంది అన్నమాట. అండ్ దీన్ని బయట స్టోర్ చేసుకుంటే 1 month వరకు అయినా నిలువ ఉంటుంది, బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. నేను ఈ వంటలు మెయిన్గా చేసేది ఎప్పుడైనా వంట చేసుకునే ఓపిక లేనప్పుడు ఇన్స్టెంట్గా ఏమైనా తినడానికని చేస్తున్నా. అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ చాలా రోజుల క్రితం తీసుకొచ్చింది ఉంది, దీన్ని నేను పేస్ట్ చేసి పెడుతున్నా. మామూలుగా జింజర్ గార్లిక్ విడిగా ఉంటే అంత ఎక్కువ వాడరు కదా మెన్, సో పేస్ట్ చేసి పెడితే అట్లీస్ట్ చికెన్ అట్లా చేసినప్పుడు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్నాక్స్ చేస్తున్నా, గారెలు చేస్తున్నా, పల్లిగారెలు. అండ్ పల్లిగారెలు కూడా వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ అనమాట. సో పల్లిగారెల్లోకి అయితే సింపుల్ రెసిపీ ఇది, ఇది కూడా నేను వీడియో పెట్టాను ఇది వరకు, కానీ ఇది కొంచెం టైం టేకింగ్, చేయడానికి చాలా టైం పడుతుంది. బియ్యపిండిలో మనం పల్లీలు రోస్ట్ చేసుకొని కొంచెం నానబెట్టుకున్న తర్వాత పొట్టు తీసి అవి వేస్తున్నా. తర్వాత కరివేపాకు, కొత్తిమీర అండ్ ఉప్పు, కారము అండ్ కొంచెం గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నా, గార్లిక్ అండ్ ధనియాలు కలిపి. అండ్ నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేశాను. అండ్ ఇవి ఇందులో అయితే నాకు మా హస్బెండ్ హెల్ప్ చేశారు, ఇది మనం ఒక్కరం చేయడం అస్సలు కాదు. అండ్ ఇవి టార్టిల్లా ప్రెస్ ఉందనుకోండి కొంచెం ఈజీగా అయిపోతుంది పని, అంటే దానిపైన వేసి ప్రెస్ చేస్తే. నేను హ్యాండ్తోనే ప్రెస్ చేశాను, సో కొంచెం టైం ఎక్కువ పట్టింది. యాక్చువల్లీ టార్టిల్లా ప్రెస్ తీసుకోవాలి, వెరీ ఫ్రీక్వెంట్గా స్నాక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటివి ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. జస్ట్ బాల్స్ లాగా చేసి ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ టీవీ ఆన్ చేసుకొని పని చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో అంత బాగా కుక్ అవ్వవు, మీడియం టు హై ఫ్లేమ్లోనే వేసుకోవాలి. అండ్ ఇవన్నీ చేయడం అయిన తర్వాత అయితే ఇంకా నేను కాల్చడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక బౌల్ నిండా అయ్యాయి, అంటే ఒక 2 kgs వరకు చేశాను. మనము ఇవి బయట కొనుక్కున్నా కూడా అంత బాగా టేస్ట్ రావు మనం ఇంట్లో చేసినట్టుగా. నేను చాలాసార్లు చెప్పాను ఇది వరకు కూడా, మనం ఇంట్లో చేసుకున్న మీల్స్ మంచిగా మనకు హెల్దీ, టేస్టీ కూడా ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ వంటకం నేను చేసేదైతే చింతపండు పులిహోర. అండ్ ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకే అనిపిస్తుంది ఇన్ని వంటలు చేశానా అని, బట్ ఇవన్నీ ఒకరోజు చేయలేదు నేను, ఒక రోజులో అవ్వవు కదా. ఒక 2-3 days టైం తీసుకొని చేశాను. నేను ఇండియా వెళ్ళే 2-3 days ముందు స్టార్ట్ చేశాను అన్నమాట.
స్నాక్స్ అయితే కొంచెం ముందు చేసినా ఏం కాదు కదా, సో ఫస్ట్ స్నాక్స్ చేశాను, పొడి కూడా ముందు చేసినా ఏం కాదు, అవి చేశాను, పచ్చడి అదంతా. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టంట్ పులిహోర మిక్స్. చింతపండు మంచిగా స్క్వీజ్ చేసి పాన్లో ఆయిల్ వేసుకొని చింతపండు పేస్ట్ మొత్తము అండ్ పచ్చిమిర్చి కొంచెం బెల్లము కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి పసుపు కూడా వేసి మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఇది జస్ట్ ప్లెయిన్ డబ్బాలో స్టోర్ చేసుకొని పోపు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇందులోనే పోపు యాడ్ చేసినా కూడా మనం వేసిన పోపు అంతా బాగా పులుపు పీల్చుకొని బాగుంటుంది టేస్ట్, అట్లా కూడా బాగుంటుంది. అండ్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పట్టుద్ది. అగైన్ ఆయిల్లో ఇక్కడ పల్లీలు పచ్చిశనగపప్పు సోక్ చేసుకొని పెట్టుకున్నది, ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి అవి వేసి పోపు పెట్టుకొని ఇది దగ్గర పడిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకోవడమే. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ 1-2 మంత్స్ స్టోర్ ఉంటుంది ఈజీగా. బయట పెట్టుకున్నా స్టోర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో కొంచెం మెంతి పిండి కూడా వేయాలి, నేను మర్చిపోయాను. మెంతులు రోస్ట్ చేసి వేస్తే పులుపు అది బ్యాలెన్స్ అవుతుంది. మెంతులు అండ్ బెల్లం కూడా వేసాం కదా, వాటి వల్ల అంత పుల్లగా అనిపించదు. ఇది డైరెక్ట్గా మనం అన్నం కుక్ చేసుకుంటే అందులో కలిపేసుకుంటే చింతపండు పులిహోర ఉంటుంది కదా, ఆ టేస్ట్లో వస్తుంది అన్నమాట. బట్ ఇది వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో స్టోర్ చేయకుండా చల్లగా అయిన తర్వాత నేను నెక్స్ట్ డేకి స్టోర్ చేస్తున్నా. అండ్ ఇట్లా నేనైతే ఫ్లాక్స్ సీడ్ పొడి, టమాటో చట్నీ అండ్ ఈ పులిహోర మిక్స్ ఒకటి కొంచెం ముందు ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసి అన్ని డబ్బాలలో పెట్టి మంచిగా బయట పెట్టాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పాడవకుండా ఉండాలి అంటే తడి చేతులతో ముట్టుకోకూడదు, అదొకటి నేను అదే చెప్పాను మా హస్బెండ్కి కూడా, తడి చేతులతో ముట్టుకోవద్దని. అండ్ కుకింగ్ కూడా కొన్ని టిప్స్ చెప్తున్నాను ఇక్కడ. మిక్సీ తీయడం కష్టము అనిపిస్తే జస్ట్ అన్ని చాప్ చేసి ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ వేసి ఒక టమాటో వేసుకోండి గ్రేవీ కావాలంటే. మీకు ఇష్టమే కదా టమాటో, ఈజీగా అయిపోతుంది, మంచి గ్రేవీ కూడా వస్తుంది. అలా అయినా మీకు ఓపిక ఉంటే మిక్సీలో అట్లా చేసుకోండి, లేదు అంటే జస్ట్ క్విక్గా అన్ని చాప్ చేసి అందులో వేసేసుకోండి. కానీ ఆనియన్స్ మంచి కుక్ అవ్వాలి, టమాటో ఆనియన్ మంచి కుక్ అయితే బాగుంటుంది. పేస్ట్ వేసినా కూడా మంచి కుక్ చేసుకోవాలి, పచ్చి పచ్చిగా ఉంటుంది. మీ చికెన్ ఇది వరకు చేయలే కదా ఇప్పుడు, నేను లేనప్పుడు చేసుకున్నాను, నేను ఉన్నప్పుడు ఎప్పుడు చేయలే. ఏదో ఒక రీజన్ చేయకుండా ఉండడానికి. కుకింగ్లో డౌట్లు వస్తే యూట్యూబ్లో అమ్మ చేతి వంట, శ్రావణీస్ కిచెన్ అలాంటివి కాకుండా నేను కూడా కొన్ని వీడియోలు పెట్టినా, అవి కూడా చూ. జస్ట్ యూట్యూబ్లో సింప్లీ సుమా అని టైప్ చేస్తే వస్తుంది. అందులో స్పైసీ చికెన్ కర్రీ అనే ఒక రెసిపీ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అది ఇందాక కన్వర్సేషన్ ఏంటంటే చికెన్ కర్రీ గురించి అన్నమాట, చికెన్ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నా మొక్కలు చూపిస్తున్నా, పెరిగాయి మంచిగా, ఫ్లవర్స్ కూడా వచ్చాయి టమాటో వాటికైతే. అండ్ మేము వచ్చేసరికి వీటిని ఎంతవరకు కేర్ తీసుకుంటారో మా హస్బెండ్ చూడాలి. బీన్స్ అయితే, బీన్స్ అండ్ టమాటోస్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది, సో తొందరగా పెరుగుతున్నాయి, మేబీ హైబ్రిడ్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ నేను చేస్తున్న ఇంకొక స్నాక్ చుడువా ఆర్ అటుకులు రెసిపీ. ఇక్కడ బోల్ పేలాలు ఉంటాయి కదా, అవి ఫ్రై చేస్తున్నా. అండ్ నార్మల్ అటుకులు ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసి, ఇండియన్ కార్న్ పోహా ఉంటుంది కదా, వీటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. మకానా ఉంటుంది కదా, నా దగ్గర మకానా ఉండే, సో అవి కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులోకి జస్ట్ పోపు పెట్టుకోవడమే, ఎక్కువగా పోపు గింజలు వేసి కొంచెం పచ్చిమిర్చి పల్లీలు ఎక్కువ వేసుకోవాలి. అండ్ కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ నేను పచ్చిమిర్చి వేసా కాబట్టి స్కిప్ చేశాను. అండ్ ఇందులోనే పల్లీలు కూడా యాడ్ చేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. పల్లీలు మంచిగా కుక్ అయితే టేస్ట్ మంచి క్రంచీ క్రంచీగా ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా రోజులు స్టోర్ ఉండే స్నాకే, చాలా రెగ్యులర్గా చేసుకునే స్నాక్, చాలా సింపుల్ చేయడం కూడా. ఫస్ట్ అయితే అవన్నీ కొంచెం అటుకులు అవన్నీ ఫ్రై చేసిన తర్వాత యాక్చువల్లీ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తే వాటికి కలర్ బాగా వస్తుంది, నేను మర్చిపోయాను, జస్ట్ ఫ్రై చేశాను అన్నమాట. అండ్ ఇక్కడ ఆయిల్ వేసి అయితే పచ్చిమిర్చి కరివేపాకు వేసి పల్లీలు వేస్తున్నా. అండ్ పల్లీలు కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏంటంటే మంచిగా
క్రంచీ క్రంచీగా వస్తాయి అన్నమాట. అండ్ పోపులో ఇవి మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కారము యాడ్ చేశాను నేను. సాల్ట్ అయితే డైరెక్ట్గా మనం పోహ మిక్చర్ ఉంటుంది కదా అందులోనే వేశాను. అండ్ ఇవి అయితే కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత గార్లిక్ కూడా దంచి వేసుకున్నా నేను. వీడి క్లిప్ మిస్ అయింది. గార్లిక్ కూడా దంచి వేసుకొని మంచిగా ఇవి కొంచెం బాగా కుక్ చేసుకొని అందులో పోహ మిక్చర్లో యాడ్ చేసుకొని కలుపుకోవడమే. అండ్ ఈ రెసిపీ అయితే చేయడం కూడా సింపుల్, స్టోర్ కూడా చాలా రోజులు ఉంటుంది. ఇక్కడ నేను పోపంతా ఈ అటుకులు మిక్చర్లో వేసి కొంచెం మంచిగా పైనకి కిందకి ఇట్లా కలుపుకుంటే కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. పోపు వేడిగా ఉన్నప్పుడు వేస్తే అటుకులు మెత్తగా అవుతాయి. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ అటుకుల్లో పోపు అంతా కలిపి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలిపితే ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజులే స్టోర్ ఉంటాయి. అండ్ కార్న్ఫ్లేక్స్ వేసాం కదా, వాటి వల్ల మంచిగా క్రంచీనెస్ కూడా వస్తుంది. అండ్ అటుకులంతా కూడా మనం ఆల్రెడీ కొంచెం డ్రై రోస్ట్ చేసాం కదా, సో వాటి వల్ల కూడా అవన్నీ కూడా క్రంచీగా ఉంటాయి. అండ్ ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్కి బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ కుకింగ్ చేసినప్పుడు నాకు మెయిన్గా బౌల్స్ సరిపోవు. మనకి ఇండియాలో అయితే పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం మన చిన్న చిన్న బౌల్స్తో చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. అండ్ వీడియో చూస్తుంటే నాకు కూడా అనిపించింది చాలా వంటలు చేశానని. బట్ నాకేమనిపిస్తుంది అంటే మనం బయట ఎన్ని రకాలు ట్రై చేసినా కూడా అందులో ఏదో ఒక అంటే మంచిది కాదు ఆ ఫుడ్, ఇంట్లో చేసుకున్నదే హెల్దీ అని మైండ్లో ఒక ఒపీనియన్ ఉంటుంది అన్నమాట. నేను బయట ఫుడ్ తినడానికి కూడా అంత ఇష్టపడను. ఎప్పుడైనా మా హస్బెండ్ కొత్త కుజిన్ ఏదైనా ట్రై చేయమంటే కూడా నాకు అంత ఫాస్ట్గా ఎక్కదు. నేను పిజ్జా తినడానికి కూడా చాలా టైం తీసుకున్నాను. సో అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అందుకే నాకు ఎందుకు హోమ్ కుకింగ్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ నేను ఇంకొక రెసిపీ చేస్తున్నా, పచ్చిమిర్చితో ఎగ్ మిరమ్ అని ఒకటి చేస్తారనమాట మా అమ్మ వాళ్ళు, అది చేస్తున్నా. దీనికోసం అయితే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. అండ్ అందులోకి నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ధనియాలు కలిపి పొడి చేస్తున్నా. యాక్చువల్లీ నువ్వులు ధనియాలు కలిపే చేస్తారు నేను, బట్ కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, సో కారం తగ్గడానికి నేను అవి ఎక్కువ వేసాను. అండ్ ఇవి అయితే కొంచెం బాగా రోస్ట్ చేసుకొని మంచిగా పౌడర్ లాగా కొట్టుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసి ఆయిల్లో కొంచెం పోపు దినుసులు పసుపు వేసి మనం చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా అది కుక్ అయిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేయాలి, నువ్వులు అండ్ ధనియాలు పేస్ట్. అండ్ ఇదంతా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేస్తామన్నమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది కూడా ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్ యాక్చువల్గా వేయరు ఇందులో, బట్ నేను వేసి ట్రై చేశాను. అండ్ ఇందులో ఒక ఎగ్ వేసి ఫస్ట్ దీన్ని కొంచెం స్క్రాంబుల్ చేయాలి, తర్వాత మిగతా ఎగ్స్ కూడా యాడ్ చేసి మనము మూత పెట్టి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఎగ్ మిరమ్ అంటాము మేమైతే. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ కూడా. కొంతమంది ఎండు అంటే కారపొడితో చేస్తారు మిరమ్ లాగా, ఎస్, సో అది. అండ్ ఎండు మిర్చితో ఎండు కారపొడితో చేస్తారు యాక్చువల్లీ, బట్ పచ్చి మిర్చితో చేసేదాన్ని ఎగ్ మిరమ్ అంటాము మేమైతే. అండ్ ఇందులో మెయిన్గా నువ్వుల పొడి కారం తగ్గిస్తుంది అన్నమాట, కొంచెం నువ్వులు ఎక్కువనే వేసుకోవాలి. ఫైనల్లీ నేను చేసిన వంటలు అయితే ఇవి. స్నాక్స్ కోసం అయితే గారప్పాలు అండ్ అటుకులు చేశాను. అండ్ కర్రీస్ అయితే ఎగ్ మిరమ్ ఒకటి చేశాను. అండ్ చింతపండు పులిహోర మిక్స్ చేశాను. అండ్ ఫ్లాక్సీడ్ పొడి కూడా చేశాను. అండ్ ఇవన్నీ వంటలు నేను ఆల్మోస్ట్ 2-3 డేస్ టైం తీసుకొని చేశాను, ఒకరోజు చేసినవి కాదు. అంతే, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను చేసిన ఈ రెసిపీస్లో మీకు ఎన్ని రెసిపీస్ తెలుసో కామెంట్ చేయండి. మోస్ట్లీ తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ తెలిసే ఉంటుంది, అంటే ఇవన్నీ రెగ్యులర్గా చేసుకునే వంటలు. మా ఇంట్లో అయితే చిన్నప్పుడు లంచ్ బాక్స్లోకి వెరీ ఫ్రీక్వెంట్గా ఉండేవి. అండ్ ఈ పొడి గురించి అయితే నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, ఫ్లాక్సీడ్ పొడి చాలా హెల్దీ. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.